రేమా ఏం చేస్తున్నారా? ఏం లేదురా చెప్పు. నిన్న ఒక మీమ్ పంపినా చూసినా? చూసినరా మస్త్ కామెడీ ఉండే కదా. రేయ్ అమ్మ కాల్ చేస్తుంది, మళ్ళీ కాల్ చేస్తారా? హలో అమ్మ, కాల్ వెయిటింగ్ వస్తుంటే అర్థం కదా. ఓ చేస్తూనే ఉన్నావు, సరే ఏంటి చెప్పు. ఏమి లేదురా, ఎలా ఉన్నావు? బాగానే ఉన్నా. తిన్నావా? తిన్నా అమ్మా. అయినా ఏంటమ్మా రోజు ఫోన్ చేసి ఇదే అడుగుతా ఉంటావు? నాకు ఆకలేసే తింటా కదా. సర్లే బాయ్ ఉంటా. మామా అమ్మ డిన్నర్కి పిలుస్తుంది, నేను మళ్ళీ కాల్ చేస్తా. అప్పుడేనా? ఏంటో ఈ అమెరికా వాళ్ళు. దీని అమ్మ జీవితం పెద్ద హైట్ నుంచి కూడా పడలేదు, ఇట్లా పగిలింది ఏంది నా స్క్రీను. అందుకే క్రిష్ గారు అన్నారు దరిద్రం అడ్డం తిరిగితే అట్టి పని తిన్నా పనిరుగుద్దని. ఇప్పుడు ఏం చేద్దామరా ప్రసాదు, బాగా ఆకలేస్తుందిగా. పర్సులో ఏమన్నా ఉన్నాయా? పర్సు కార్డులు మాత్రమే పెట్టుకోవడానికి కాదురా, డబ్బులు కూడా పెట్టుకోవచ్చు. అమ్మా నాకు ఫోన్ ఉంది, దాంట్లో యూపీఐ యాప్ ఉంది, దాంతో పేమెంట్లు చేస్తా. అయినా ఈ కాలంలో డబ్బులు ఎవరు మెయింటైన్ చేస్తున్నారమ్మా? సరే బాయ్. నీ ఇష్టం రా, చెప్తే వినవు కదా, ఏదో ఒక రోజు దాని వాల్యూ తెలుస్తుంది చూడు. వాల్యూ తెలిసిందమ్మా. పిన్ను గుర్తురాట్లేదేంటి? చా రేమా, ఏటీఎంలోకి వెళ్ళి మనీ తీద్దాంరా. సరేపా. అరే అగోరా ఏటీఎం, పోయి మనీ తెచ్చుకోపో. ఇగోరా నువ్వే తెప్పు. అరే నానా పిన్ చెప్పరా. పిన్నా? ఆగో. రే ఏటీఎం పిన్ కూడా గుర్తులేదారా నీ? 128 GB మెమరీ ఉన్నాక నా మెమరీ ఎందుకురా బొక్క. 5262 పో. నీకో దండాను రా అయ్యా. వన్ 128 GB మెమరీ బాగా పెట్టిందిగా. ఏంటి అన్ని షాపులు క్లోజ్ ఉన్నాయి? అన్నా ఏంటి అన్ని షాపులు మూసి ఉన్నాయి? కరోనా ప్రాబ్లం ఇంకా తగ్గలేదని వీకెండ్ లాక్డౌన్ పెట్టారు, నీకు తెలియదా బేటా? సార్ నా ఫోన్ పగిలిపోయింది, డబ్బులు లేవు, మీరేమైనా హెల్ప్ చేస్తారా? ఏంటి మధ్య ఇలా కూడా ఆడుకుంటున్నారా? ఏంట్రా ప్రసాద్ ఇలా అయిపోయింది నీ బతుకు? హలో, పర్సనల్ లోన్ డిపార్ట్మెంట్ నుంచి మాట్లాడుతున్నామండి, మీకు ఏమైనా పర్సనల్ లోన్ కావాలా? ఫోన్ పగిలిపోయిందమ్మా, కొత్త ఫోన్ కొనుక్కోడానికి ఏమైనా లోన్ ఇస్తారా? సారీ అండి, మా దగ్గర అలాంటి లోన్స్ ఏమి ఉండవు. ఏం లేదమ్మా, ఇంట్రెస్ట్ లేదమ్మా. రై ఎవడైనా ఫోన్ చేయండి రా ప్లీజ్ రా. అమ్మయ్యా ఎయిట్ అయింది, ఇంకొక హాఫ్ అన్ అవర్ అయితే అమ్మ కాల్ చేస్తుంది. అమ్మకి ఏదో విధంగా చెప్తే అన్నీ అమ్మే చేసుకుంటుంది. హలో,
ఏరా ఇంకా లేవలేదా? లేచినమ్మా. ఏం చేస్తున్నావు? ఏం లేదులే గానీ నిన్న ఎందుకు కాల్ చేయలేదమ్మా? నిన్న వేరే పనిలో పడి చేయటం కుదరలేదురా. అయినా మొన్న నువ్వేగా ఎందుకు ఊరికే కాల్ చేస్తామని అన్నావు. మళ్ళీ నువ్వే చెయ్యలేదేంటని అడుగుతున్నావు. సర్లే, ఏమైందిరా చెప్పు. అంటే అంటే ఏంట్రా? ఏదో చేసే ఉంటావుగా, ఏం చేసావో చెప్పు. ఏం లేదమ్మా, ఫోన్ కింద పడ్డది. పడితే స్క్రీన్ చిన్న క్రాక్ వచ్చిందమ్మా. క్రాక్ వచ్చిందా? ఇప్పుడు నువ్వు నీ ఫోన్ నుంచి కదా మాట్లాడుతుంది. అంటే నా ఫోన్ నుంచే మాట్లాడుతున్నామ్మా. అంటే నేను ఫోన్ చేయడానికి రాదు, కానీ నువ్వు ఫోన్ చేస్తే వస్తుంది. ఏంటోరా, ఆ ఫోన్తో ఆడొద్దంటే వినవు. ఏం చేసుకుంటావో చేసుకో, ఇంకా నీ ఇష్టం. అరే అట్లా అగడు పట్టణంలో చేయకరా, పార్సల్ నీకే ఇవ్వరా. అరే సంపుతా, ముందు మొహం కడుక్కొని రాపో. సర్లే. ఫోన్కి ఏమైందిరా? ఫోన్కా? ఇగో ఇది అయింది. ఎలారా? నీ ఫోన్తో చేసి చూపినా? వద్దురా బాబు, తిను ఫస్ట్. సర్లే. ఒక్కడివే నన్ను అర్థం చేసుకుంటావరా? మా అమ్మ కూడా నన్ను అర్థం చేసుకోలేదు. రే ఆంటీ చెప్తేనే నేను వచ్చారా? ఏంటి, మా అమ్మ పంపిందా? అవునరా. అరే మన అమ్మలు తిట్టేది మనం బాగుపడాలని, కోపంతో కాదు. అయినా మనం చేసే ఏదో పనులకి తిట్టకుండా ముద్దు పెట్టుకుంటారా ఏంటి? రే ఒకసారి అమ్మకు కాల్ చేసివా. నువ్వే చేసుకోరా. అయినా ఏటీఎం పిన్నే గుర్తులేనివాడికి అమ్మ నెంబర్ ఏం గుర్తుంటుంది, కానీ అందులో శోభ ఆంటీ అని ఉంటుంది, చేసుకో. ఓకే మామ. హలో అమ్మా. హలో నానా, అక్షయ్ వచ్చాడా నీ దగ్గరికి? తినడానికి ఏమైనా తెచ్చాడా? ఆ తెచ్చాడమ్మా. మంచిద్రా, అక్షయ్ అకౌంట్ లో మనీ వేశాను, అది తీసుకొని ఫోన్ బాగు చేయించుకో. మిగిలిన డబ్బులు నీ దగ్గర పెట్టుకో నానా. సరే నానా, నేను నైట్ కాల్ చేస్తాను. ఓకే అమ్మా. కొంచెం పని ఉందిరా. సరే అమ్మా. సారీ, లవ్ యు. ఆ ఏడుసావులే, తర్వాత ఫోన్ చేస్తా. బాయ్ బాయ్. చీ, ఒక వస్తువు మీద డిపెండ్ అయితే ఇన్ని కష్టాలా? ఇక మీదైనా వస్తువుల మీద డిపెండెన్సీ తగ్గించుకోవాలి.